ఈ వ్యాధితో ఒకరు చనిపోవడం, ఇబ్బడుముబ్బడిగా కేసులు నమోదవ్వడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో డయేరియా కలకలం రేపుతుంది. ఇలాంటి సమయంలో గొల్లప్రోలు మండలంలో గత నెల రోజులుగా మురుకునీటితో నిల్వ ఉండిపోయిన డ్రైనేజీ నుండి తీసిన వ్యర్థమట్టిని కూడా తొలగించలేని పరిస్థితి ఉందని అక్కడి ప్రజలు ఓపోతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండంగి మండలంలోని కొమ్మనాపల్లిలో 4 రోజులుగా డయేరియా అదుపులోకి రావడం లేదు. వారం రోజుల్లో 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే 50 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమై గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని జీజీహెచ్కి తరలిస్తున్నారు. ఇక 2 రోజుల క్రితం డయేరియాతో ఓ మహిళ మృతి చెందింది. డయేరియా విజృంభణ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు పర్యటించారు. మరోసారి వాటర్ శాంపిల్స్ టెస్టింగ్కి అధికారులు పంపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, మరి ఏపీలో మొత్తంగా చూసుకున్నట్టయితే డయేరియా వ్యాధి ప్రబలుతున్నట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కాకినాడ జిల్లాలో డయేరియా విషయం పూర్తి స్థాయిలో విజృంభిస్తున్నాయని తెలుస్తుంది. అలాగే డిఎంహెచ్ఓ అలాగే జిల్లా అధికారులు ముమ్మరంగా పరిశీలన అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న త్రాగునీరులు ఏమన్నా ఏదైనా కలిసి వ్యర్థ పదార్థాలు ఏమన్నా కలిసి వాటర్లు ఏమన్నా ప్రజలు స్థానికంగా ఉన్న ప్రజలకి ఆ వాటర్ తాగడం వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా అనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు అక్కడ పరిశీలన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే కాకినాడ జిల్లా యంత్రాంగం అంతా కూడా అంటే డిఎంహెచ్ఓ కాకుండా అడిషనల్ జేసీ నెక్స్ట్ యలమల దివ్య కూడా అక్కడే పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం చేసి వాళ్ళని విషయం అడిగి తెలుసుకుని హుటాహుట్న అక్కడ అధికారులని దిశనిర్దేశం చేసే పరిస్థితి కనబడుతుంది. అలాగే ప్రస్తుతం అక్కడ డయేరియా వ్యాధుల్లో మరణించిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి పూర్తి స్థాయిలో యనవల్ దివ్య హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇటువంటి ప్రమాదకరమైనది ఏమీ కాదు. ఏమన్నా దగ్గు, జలుబు, తలనొప్పి, వాంతి, విరోచనాలు అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అజాగ్రత్తగా ఉండవద్దు, వెంటనే వచ్చి సమీపంలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలని చెప్పి డిఎంహెచ్ఓ గారు తెలియజేయడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగం కలెక్టర్తో సహా ఇక్కడ ఉన్న వాటిపైన పూర్తి ఆరా తీసే పరిస్థితి కనబడుతుంది. అంటే కాకినాడ జిల్లాలో తురి నియోజకవర్గంలోని అటు జగ్గంపేట నియోజకవర్గంలోని అటు పిఠాపురం నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో డయేరియా విషజ్వరాలు అనేవి పూర్తి స్థాయిలో విజృంభిస్తున్నాయని సంగతి తెలుస్తుంది. గతంలో ఎప్పుడు ఎన్నడూ లేనన్న విధంగా ఈ డయేరియా విజృంభిస్తున్నాయని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ డిఎంహెచ్ఓతో సహా అందరం మేము ఇక్కడే ఉన్నాము, మీకు అండదండగా ఉంటామని చెప్పి పూర్తి స్థాయిలో స్థానికులకి హామీ కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే మెడిసిన్స్ అన్ని పూర్తి స్థాయిలో ఇక్కడికి సమక్షంలో ఇక్కడ పరిశీలనకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉందని చెప్పి తెలుస్తుంది. Okay, right, Kishore. Thank you.